హిందువులంతా శ్రీరాముని భగవంతునిగా ఆరాధిస్తూ రామనామ జపం చేస్తూ రామ నవరాత్రులు చేస్తూ పూజలు హోమాలు చేసుకుంటా ఈజీగా పుణ్యం కొట్టేయాలని ఆరాటంతో ఉంటే ఈ నీచపు ఊరకుక్కలు మన శ్రీరాముణ్ణి పురుషత్వం లేనివాడు అని, దశరథునికి పుట్టలేదు ఋష్యశృంగునికి పుట్టాడు అని నీచంగా మాట్లాడితే కూడా సహిస్తూ ఉండాలా? ఇంత ఘోరంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే స్వేచ్ఛ ధైర్యం ఉన్న ఈ లౌకిక రాజ్యంలో ఒక్క హిందువుకు తప్ప అందరికీ స్వాతంత్రం వచ్చింది. ఏం బ్రతుకుల్రా. సహజంగా రాముడు రామాయణం అనేది ఒక కథ వాల్మీకి రచించాడు. ఈ వాల్మీకి గారు రచించిన ఈ కథలో రామాయణం అంటే రాముని యొక్క యానము, యానము అంటే దండయాత్రకు సంబంధించినటువంటి కథ. రాముడు అయోధ్య నుండి బయలుదేరి దగ్గర దగ్గర వింధ్య పర్వతాలు దాటి గంగానది పరీవాహ ప్రాంతం దాటి జయించుకుంటూ కాదు లంక వరకు ఆయన దండయాత్రలు చేస్తూ వెళ్ళాడు అనేటటువంటిది కథనం. ఈ కథనంలో ఒక యుద్ధాన్ని క్రియేట్ చేశాడు మన వాల్మీకి గారు. ఈ కథనంలో దశరథుని యొక్క కుమారుడు, దశరథుడు అంటే 10 రథములు గలవాని యొక్క కుమారుడు, దశ 10 రథములు గలవారి యొక్క కుమారుడు రాముడు. అప్పటికి ప్రసిద్ధుడు రాజు దశకంఠుడు. దశకంఠుడు అంటే 10 జ్ఞానములు కలవాడు, 10 భాషలు వచ్చినవాడు అని. చివరికి 10 తలకాయలు పెట్టి వికృతం చేశారు ఆయన్ని. అయితే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఈ రావణుడు అంటే, ఆ రావణుడు యక్షవంశానికి సంబంధించినవాడు అని వాల్మీకి చెప్తున్నాడు. తాటకిని రాముడు ముక్కు చెవులకు వచ్చిన సందర్భంలో, అంటే ఈ రావణాసురుని యొక్క తండ్రి యక్షుడు, ఈ యక్షుడు ఒక తపస్సు చేయడం ద్వారా అనంత బలం వచ్చింది. ఆ యక్షుని యొక్క కుమారుడు రావణుడు, ఆ యక్షుని యొక్క కుమార్తె ఈ తాటకి, వీళ్ళు యక్షుల యొక్క పిల్లలు. అయితే ఇటువంటి మహోన్నతమైన సంస్కృతి ఒకటి ఉంది అని చెప్పి ఈ కథకుల ద్వారా దశరథుడు వింటాడు అని కథ, రామాయణంలో ఇది రాసిన కథ. దశరథుడు విని, అమ్మో ఇటువంటి బంగారంతో మొత్తం నగరం కట్టారు, సువర్ణస్య యస్య సువర్ణస్య లంక, లంకను మొత్తం కూడా బంగారంతో కట్టారు. అయితే ఇతను దశరథుడు, శతరథుడు అని పేరు రావణుడికి. అప్పుడు ఈ శతరథుడు అనే రావణుని జయించాలంటే ఎలాగా జయిస్తే కానీ సంపద రాదు. అప్పుడు ఇది వశిష్ఠుడు మరియు దశరథుడు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏమంటే మనం ఏంది దశరథమే ఉన్నాం, 10 రథాలే ఉన్నాయి, మొత్తం చూసిన 3000 మందినే మనం పరిపాలిస్తున్నాం, మన రాజ్యం ఎక్స్టెండ్ కావాలంటే, విస్తృతం కావాలంటే ఏం చేయాలని వశిష్ఠుడు అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నాయన దశరథ, నువ్వు శతరథుడు కావాలంటే ముందు నువ్వు 4 పిల్లల్ని కనాలి అంటాడు. అంటే మరి నీకు ఇప్పటికే శతవత్సరం దాటింది, మరి పిల్లలు ఎలా కలుగుతారు, నీ భార్యల్లో అర్ధశతం దాటని భార్యలు చేసుకున్నావు, మరి నీకు ఎలాగా అన్నప్పుడు అప్పుడు వశిష్ఠుడే చెప్తాడు, ఋష్యశృంగుడు అనే ఒకటువంటి ఋషి ఈ వీర్య పుష్టితో ఔషధ సేవనం చేసి ఎటువంటి పిల్లల్ని కావాలన్నా మీకు కలిగించేటటువంటి ఒక ఋష్యశృంగుడు అనే ఋషి ఫలాన్ దగ్గర ఉన్నాడు అన్నప్పుడు వశిష్ఠుడు తన భార్యల్ని ఆయన దగ్గరికి పిలుస్తాడు. గురువు పిలిస్తే, అమ్మా నీ భర్తకు సంతానం కలిగే ప్రాప్తి లేదు, ఋష్యశృంగాహ అతను జింక మాంసం తిని తేనె తాగి వీర్య పుష్టి కలిగి ఉన్నాడు, ఒక్కసారి సంగమునకే పిల్లవాడు జనించినట్టుగా ఉన్నాడని వశిష్ఠుడు చెప్తాడు ముగ్గురికి. వాళ్ళు కూడా సంతానం కోసం, అప్పుడు నియోగ పద్ధతి ఉంది, పిల్లలు కలిగిన వాళ్ళని పిల్లలు కలిగే ఇప్పటికి సృష్టి అని మనం పెట్టాముగా అలాగే ఉంది. అప్పుడు ఈ ఋష్యశృంగ మహర్షి దగ్గరికి ఈ ముగ్గురిని తీసుకెళ్తే అతని గడ్డాలు మీసాలు చూసి ముందు వీళ్ళు నిరాకరిస్తారు. సరే కౌసల్య మరి వంశాన్ని రక్షించాలని చెప్పి కొంచెం ఆమె అనునయంగా ఉండటంతో
రాముడు జన్మిస్తాడు, పాపం లక్ష్మణుడు ఆమెకు జన్మిస్తాడు. వాళ్ళు కొంచెం ఇక్కడ నక్కలు సగం తప్పులేదు. అప్పుడు నియోగ పద్ధతి ఉంది, పిల్లలు లేని వాళ్ళకి అలా కలిగాడు. సరే ఈ రాముడు అనేవాడు బ్రాహ్మణుడికి ప్లస్ క్షత్రియుడికి కలిసి పుట్టాడు కాబట్టి, ఈ ముగ్గురు పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు ఈ రాజ్యాన్ని ఆశ్రయించారు. ఈ రాజ్యాన్ని ఆశ్రయించి బ్రాహ్మణేతర రాజ్యం, యక్షుల రాజ్యం అక్కడ ఉంది, దాన్ని దెబ్బతీయాలంటే మన బ్రాహ్మణ రాజ్యం రావాలంటే చెవిలో చెప్పారు రాముడికి, నాయన నువ్వు క్షత్రియుడికి పుట్టలేదు, ఋష్యశృంగుడు అనే ఋషికి పుట్టావు, నీ యొక్క పని బ్రాహ్మణ రక్షణ అని చెప్పారు. అది వాల్మీకి క్లియర్గా ఇచ్చాడు. పాపం పితామహస్త సుప్రీతస్తస్య యక్షపదేస్తరా కన్యారత్నం తదో రామ తాటగాం నామ నామద. నాయనా రామ, నీకు స్త్రీ ఆకారం ఉంది, రామ రామ శ్రీరామ సరమండలి అంటే అతని రొమ్ములు స్త్రీ ఆకారంలో ఉన్నాయి, అందుకు ఆకారాంత స్త్రీలింగా రామా రామాస్తన మండలి నీ, అందుకు నువ్వు వక్షస్థలాన్ని కప్పుకోవాలి, నీలో పురుష లక్షణాలు తక్కువగా ఉన్నాయి అని చెప్పి పాపం ఆ ఋషులు, ఆయన పురుషుడు కాదు కాబట్టి ఆ పురుష లక్షణాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇతనికి మరి వివాహానికి క్షత్రియులు ఎవరు ముందుకు రారు, క్షత్రియులకు పుట్టిన పిల్ల ఎవరిని ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అప్పుడు జనక మహారాజు భూమిలో పుట్టినటువంటి పిల్లని పేరుతో గిరిక అనే ఒక అమ్మాయిని, ఒక సీత అనే అమ్మాయి పేరు పెట్టారు వీళ్ళు. జానకి అనే ఒక అమ్మాయి అంటే గిరిక అంటే గిరిజన స్త్రీ అనమాట ఆ అమ్మాయి. ఆ అమ్మాయి విల్లంబు చిన్నప్పటి నుంచే తన తల్లిదండ్రుల దగ్గర విల్లంబు నేర్చుకుంటూ రాజు దగ్గర పెరిగింది కాబట్టి ఆ విల్లు విరవడం వల్ల అప్పటికి ప్రఖ్యాతిగాంచినటువంటి ఆమెకు మళ్ళీ విల్లు కొట్టేవాడిని చేయాలి అని జనకుడు అనుకున్నాడు. అయితే ఈ రాముడు అనేటటువంటి వాడికి విల్లంబు పట్టడం వీళ్ళు నేర్పించారు, కొద్దిగా విల్లంబు వచ్చు విల్లబట్టడం. అప్పటికి ఈ గదాయుద్ధము విల్లంబు అనేది గిరిజన యుద్ధం కింద తేల్చేశారు, దాని తక్కువ కింద. మిగిలిన యుద్ధాల్లో గదాయుద్ధము కత్తి యుద్ధము ఇవన్నీ యుద్ధాలు గొప్పవి. వీళ్ళందరూ ఇదేంటి గదాయుద్ధం పోటీ పెట్టకుండా కత్తి యుద్ధం పోటీ పెట్టకుండా తర్వాత ఈ వీరుడైనటువంటి వాడు 100 ఆయుధాలతో యుద్ధం చేస్తాడు, 100 రకాల ఆయుధాలతో యుద్ధం చేస్తాడు, ఈ విల్లంబు పెట్టాడేంటి ఈయన ఈ జనకుడు అని చెప్పి ఆశ్చర్యపోయి మహారాజులందరూ పెద్దగా పట్టించుకోలేదు. వీరేదో ఆ చేపను ఏదో కొట్టాడు, సరే ఏదో పెళ్లి చేశారు. ఈ పెళ్లి చేస్తే పాపం ఇతనికి పురుష లక్షణాలు లేవు, పాపం ఆ లక్షణాలు లేవు, రాజ్యం పరిపాలించే పరిస్థితులు లేడు. ఎలాగైతున్నాయి అంటే అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, నాయన ఇతను రాజ్యం కంటే కూడా రాజ్య పరిపాలన కంటే కూడా దండయాత్రకు పంపాలి, దాన్నే రామాయణం అన్నారు. ఇతన్ని దండయాత్రకు పంపినట్లయితే గిరిజనులు గొప్పవారు, వారి సంస్కృతి గొప్పది, వారు ప్రేమమూర్తులు, వారు మాయమాటల ద్వారా ఇతనికి సహాయం కూడా చేయగలుగుతాడు, ఇతను వారి సహాయం పొందుతూ ఇతను యానం చేయొచ్చు అని. అందుకని రాముడు బ్రాహ్మణ పక్షపాతిగా ఎందుకున్నాడు, ఇప్పుడు రాముణ్ణి ఎందుకు బ్రాహ్మణులందరూ మాదేవుడు అని కొనియాడుతున్నారు, అతను ఋష్యశృంగుడికి జన్మించాడు. ఈ ఋష్యశృంగుడికి జన్మించటం వల్ల అతనికి బ్రాహ్మణ పక్షపాతత్వం వచ్చేసింది, బ్రాహ్మణులు రక్షించడమే అతని పని.